ప్రైజ్ ది లార్డ్. 71వ కీర్తన గొప్ప ప్రార్థనా కీర్తన. ఈ కీర్తన 18వ వచనాన్ని మనం గమనిస్తే, దేవా వచ్చుతరము వారికి నీ బాహుబలమును గూర్చి, పుట్టబో వారందరికీ నీ శూర కార్యముల గూర్చి నేను తెలియజేయనట్లు నా తల నెరిసి వృద్ధుడనయ్యేంత వరకు నా చెయ్యి విడవకుము అని కీర్తనకారుడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అంటే కీర్తనకారుడికి వచ్చే తరము వారికి దేవుని గురించి తెలియజేయాలని ఆశ కలిగి ఉంటున్నాడు. అంత మాత్రమే కాకుండా తన చివరి దినము వరకు దేవునికి నమ్మకంగా ఉండాలని ఆశిస్తున్నాడు. ఆ విధంగా జీవించడానికి తనకు బలము కావాలని దేవునికి దీనంగా చేసిన ప్రార్థన మనం గమనిస్తాం. 20వ వచనాన్ని మనం గమనిస్తే, కీర్తనకారునికి అనేకమైన కఠిన బాధలు ఉన్నాయని మనకు అర్థమవుతా ఉంది. ఇటువంటి కఠినమైన శ్రమను ఎదుర్కోవటానికి ఇక్కడ మనకు 3 సలహాలు ఇవ్వబడ్డాయి. మొదటిగా, మనం విశ్వాసాన్ని వదులుకోకూడదు. మనకు దేవునిపై అపారమైన నమ్మకం ఉండాలి. 19వ వచనాన్ని మనం గమనిస్తే, నీకు సాటి అయిన వాడెవడు అని కీర్తనకారుడు అంటాడు. 2వదిగా, మనము నిరీక్షణను వదులుకోకూడదు. దేవునిపై అపారమైన నమ్మకం కలిగి ఉండాలి. 20వ వచనములో, నీవు మరలా మమ్మను బ్రతికించదవని కీర్తనకారుడు తనకున్న ప్రగాఢ విశ్వాసాన్ని తెలియపరుస్తున్నాడు. 3వదిగా, మనము స్తుతి ఆరాధన నిర్లక్ష్యం చేయకూడదు. ఈ కీర్తనలో మనం ఎన్నో శ్రమలు చూసాం, అయినప్పటికీ ఈ కీర్తన గొప్ప స్తుతి ఆరాధనతో ముగించబడుతుంది. మనకు సమస్యలు వచ్చినప్పుడు దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తే మనకు శాంతి సమాధానం కలుగుతుంది. ఆ సమస్యలను మనం సులువుగా జయించవచ్చు.